చిలకొయ్య తర్వాత ఉన్న ప్రస్థానం దళిత కవిత్వం వైపు. మీరు అశుద్ధ మానవుడు రాసినప్పుడు చాలా గందరగోళం జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది, చాలా విమర్శలు వచ్చాయి. పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు చాలా ఘాటైన వ్యాసం కూడా రాశారు అప్పట్లో. అంటే ఆ మీరు అన్నట్టుగా అప్పుడు ఉన్న వాతావరణంలో రాయాలి అని అనిపించిందా? అశుద్ధ మానవుడి భాష మీద ఎక్కువ మందికి, విషయం మీద కంటే కూడా కొంచెం దిగంబర కౌల ప్రభావం లాగా అనిపిస్తుంది అది. దానికి ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము పుట్టి పెరిగింది అప్పట్లో ఆది ఆంధ్రపేట అనేవారు. అది తప్పదు అగ్రహారం ఉన్నట్టు ఆది ఆంధ్రపేట కూడా ఉంటుంది ఊళ్ళో. అక్కడ మాకు దీనపోషక సమాజం అనేటువంటి ఒక సంస్థ ఉన్నది. అది ముసలి వెంకటస్వామి గారు రంగూన్లో స్థాపించారు 40 ప్రాంతాల్లో. అంబేద్కర్ రంగూన్ పర్యటనలో ఆ సంస్థను సందర్శించాడు. అప్పుడు ఒక సన్మాన పత్రం కూడా అంబేద్కర్కి వాళ్ళు ఇచ్చారు. ఛానళ్ళు మా యానవదేన పరిశుద్ధ సమాజంలో ఉంది. అంటే పేరే దీనుల్ని పోషించేటువంటి సమాజం అని, దళితుల ఉద్ధరణ కోసం. ఆ దీన పరిశుద్ధ సమాజానికి అనుబంధంగా నవబుద్ధ యువజన సంఘం అని ఉంది. ఆ యువజన సంఘానికి నేను కార్యదర్శిని అధ్యక్షుని పనిచేశాను. ఇంకెవరు ఉండేవారు. అంబేద్కర్ జయంతులు, బుద్ధ జయంతులు చేయడమన్నీ పైగా చిన్నప్పటి నుంచి నైట్ స్కూల్స్ జరిగేవి మా రాత్రి పాఠశాల చెప్పేవారు ధ్యానంలో అంబేద్కర్ నగర్లో. అది కాకుండా ఈ శీతాకాలంలో భూపాలం అనేటువంటిది ఒకటి తెల్లవారుజాము ఊరేగింపు తీసి చాలం గారు కృష్ణ శాస్త్రి గారు రాసినటువంటి బ్రహ్మ సమాజం కీర్తనలు ఇవన్నీ ఉన్నాయి. అంత నీదయర అఖిలాండేశ్వర లాంటి గీతాలు ఆ తెల్లవారుజాము అవి పాడుకుంటూ వెళ్ళేవారు. అందుకు మొదటి నుంచి అంబేద్కరిజం పట్ల బౌద్ధం పట్ల ఇంతో ఉన్నది. అయితే సాహిత్యం రాసే క్రమంలో చాలా రోజుల వరకు సాహిత్యం అనేది కర్పూర కలిక వంటిది, దానికి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ లేదా అది శుద్ధమైనది అనేటువంటి అభిప్రాయంతో ఉండేవాడిని. దానికి ఇస్మాయిల్ గారు లాంటి వాళ్ళు కొంత, మోహన్ ప్రసాద్ గారు అజంతా అలాంటి కవిత్వం ఇది కొంత ఇట్లా ఉండాలనేటువంటి. అయితే కాలక్రమంలో ఏం జరిగింది, ఈ దళిత ఉద్యమాలు దళితుల మీద ఉచ్చకోత ఇవన్నీ వచ్చినప్పుడు ఒకసారి ఆంధ్రప్రభలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త సారాంశం ఏంటంటే కర్ణాటకలో ఒక దేవాలయంలోకి హరిజనుడు వెళ్ళాడు. వెళితే వారిని పెడరెక్కలు విరిచి కట్టి చెట్టుకి మలమూత్రాలు తాగించారు. ఇది ఏదో ఏమిటి, దేవుడు దర్శనానికి వెళ్తే మైలుపడ్డా వాళ్ళు, దేవుడు మైలుపడ్డా, ఈ మనుషులు మైలుపడ్డారా ఏంటని అసలు పట్టరాని కోపం వచ్చింది. మామూలుగా అనుభూతి కవి సౌమ్యంగా ఉంటాం, నెమ్మదిగా మాట్లాడతాం, ఇవన్నీ వచ్చి అప్పుడు ఆ కవిత వచ్చింది. అంటే భూతపాతాలు ఉన్నాయి, మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మతలు నరసింహరావు గారికి చూపెడితే ఇంకా పదునుగా ఉండాలండి, ఇంకా నరకాలండి అన్న, ఇప్పటికే అది చాలా ఇదిగా ఉంది గురువుగారు అని అంటే, అది రాజమండ్రి నుంచి వచ్చే ఒక జన పేరు బుల్లెటిన్ ఒకటి, ఆ బుల్లెటిన్లో వచ్చింది. అది సతీశ్చంద్రు ఎడిటర్ అనుకుంటా దానికి. మరి అది వచ్చినప్పుడు చాలా చర్చ నడిచింది. అప్పటికి మువ్వల చేతికర్ర పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి టేబుల్ మీద ఉన్నది. ఆయన వెనక ఒకటి లాస్ట్ పేజీలో ఆంధ్రజ్యోతి వారపత్రికలు చివరి పేజీలో సమీక్ష రాశాడు ప్రతి వారం వారం. మా ఉత్తరం కూడా రాశాడు ఆయన, బాగుంది కవిత్వం, నేను త్వరలో రాస్తాను. ఈలోపు ఈ కవిత వచ్చింది. వస్తే అప్పుడు ఆయన చాలా ఘాటుగా కోపంగా ఉత్తరం రాశాడు. ఒక ఆజ్ఞ అనుకుంటా, ఇవి కవిత్వానికి షార్ట్ కట్లు ఏమి ఉండవు బూతులు, దీనివలన మీరు మూల చేతికర్ర రాసిన చేతులతో ఇలాంటి కవితాన్ని ఎట్లా రాశారు అనేటువంటిది వచ్చింది. వాడే అశుద్ధ మానవుడు అనేటు. ఇంకా ఆ తర్వాత దళిత నేపథ్యం నుంచి మనకి కారంచేడు, చుండూరు, పదిరికుప్పం ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు అంటే సాహిత్యంలో ఒక మాట ఉన్నది, మనం వచ్చిన కుదురుల నుంచి మాట్లాడాలి. ఇప్పుడు స్త్రీలు స్త్రీల సమస్యలు చెప్పని రచయితలు చాలామంది ఉన్నారు, రచయితలు ఉన్నారు. కానీ స్త్రీలు అది వచ్చినప్పుడు అది చెప్పక తప్పలేదు. అలాగే దళిత
ఉద్యమం వచ్చినప్పుడు ఎందుకంటే ఒక రకంగా ఒక మునివాటికి లాంటి యానంలో పెరిగాను నేను. ఇప్పుడు కందార్ప వెంకట నరసమ్మ గారు లాంటి వాళ్ళు బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళేవాళ్ళు. మా వలన ఆవిడికి చాలా చోట్ల ఇల్లులు దొరికేవి కాదు. ఈవిడ ఇంట్లోకి వీళ్ళందరూ వస్తారు, వంటగదిలోకి వెళ్తారు, బెడ్రూమ్లో వెళ్తారు అని వాళ్ళు ఇచ్చేవారు కాదు. నేను ఆ పోయిమ్లో కూడా యానం సరస్వతి కవితలు కూడా రాశాడు. ఆ ఈ నేపథ్యం నుంచి వచ్చినప్పుడు ఆ కుదురు నుంచి మాట్లాడవలసిన అవసరం వచ్చింది. అలాగనుకున్నప్పుడు యానం పెద్దేమీ దళితుల పట్ల మా పట్ల యానంలో ఏమో అవమానాలు జరగలేదు, బయట ఉన్నాయి కానీ అయినా రికలెక్ట్ చేసుకుని అనే ఇంటర్మీడియట్ ఇంటర్వ్యూకి వెళ్ళాం. అప్పుడు మా పెద్దన్నయ్య దుబాయ్ అలాంటి విదేశాల్లో ఉండి మాకు మంచి బట్టలు చెప్పులు ఒక గోల్డ్ పెన్ను పైలట్ పెన్ను ఇవన్నీ కూడా ఉండేవి. ఆ ఇంటర్వ్యూకి నేను మంచి బట్టలు వేసుకుని వెళితే చైనల్ గారని ఆయన ప్రిన్సిపాల్ ఏదో ఇప్పుడు నువ్వు రిజర్వేషన్లో కదా సీట్ రావాల్సింది, నువ్వు చూస్తే మేము ఎలా ఉన్నావు ఏంటి అన్నాడు. అందుకు ఇంటర్మీడియట్ ఇంటర్వ్యూలో అడిగారని అవన్నీ రీకాప్ చేసుకుని ఇవన్నీ మా స్కూల్ పక్కనే అన్యం గార్డెన్స్ ఉండేది. మధ్యాహ్నం అక్కడ వెళ్ళి మంచినీళ్ళు అడిగితే వాళ్ళు ఎత్తిపోసేవారు చెంబుతో దోశిళ్ళలో, గ్లాసులు కూడా ఇచ్చేవారు కాదు అంటే అందరికీ అని ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నప్పుడు నేను ఒక పోయి కూడా రాశా, ఇనప పాలీలు ముడుచుకొస్తున్నాయని. కిరుచెప్పుల భాషలో కూడా భాష ఎవరి భాష అనేది కూడా మీరు వ్యాకరణం మంచి కవిత అదే అదే